అంటే ఇప్పుడు ఎవరు ఎవరు గొప్ప ఎవరు డబ్బాలు కొట్టుకోకూడదు బేసిక్గా. అది నాకు నచ్చదు. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చదు అది. ఆయన మాట చెప్పకంటే ఏది నేను మొదలు పెట్టలేను. ఆయన ఆయన గురించి చెప్పకంటే ఏ కార్యం చేయలేను. ఆయన గురించి చెప్పకంటే ఏ సినిమా చేయలేను. ఆయన గురించి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి కూడా ఏ యుద్ధం చేయలేను. నేను నా ప్రతి యుద్ధంలోను ప్రతి సినిమాలోను ప్రతి పాటలోను ప్రతి లైఫ్లోను లైఫ్ ఎండింగ్ దాకా ఆయన పేరు ఉంటేనే ఉంటుంది. ఈ జీవితం ఆయనకి అంకితం. ఈ లైఫ్ ఇలా ఉందంటే ఆయన పేరు చెప్పుకుంది జబర్దస్త్లో. ఈరోజు ఈ లైఫ్ ఇలా వచ్చింది. ఆయన అలా మెడ మీద ఒక రెడ్ కలర్ది టవల్ ఉంది. అంటే దాన్ని ఎందుకు అంటారు? అది ఎవరి స్టైల్? అంటే దేని గురించి? అది రెడ్ టవల్ కాదండి, సారీ, అదొక విప్లవ చిహ్నం. ఎస్. ఇప్పుడు మా కళ్యాణ్ బాబు గారి చేతుల్లో ఉంది, రగిలిపోతుంది, మెడలో ఉంటుంది, నిదుటి నుత్తు నిదుటి కట్టుకుంటారు, మెడలు వేసుకుంటారు. బట్ అది అది అనేది అదొక విజయం. అది ఉంటే విజయం, కన్ఫర్మ్ విజయం. మా కళ్యాణ్ బాబు గారికి దానివల్ల సగం బలం, ఆయనకి విజయం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే నేను కూడా దాన్ని వాడడం బాగా జరిగింది. అది నేనే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి వాడే హక్కు ఉంది. ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. అంటే దాన్ని వాడుకునే వాడికి ఒక హక్కు ఉండాలి ఫస్ట్. దాన్ని వాడే శక్తి ఉండాలి, దాన్ని వాడే హక్కు ఉండాలి. అండ్ మీరు వస్తున్నారని నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎన్ని సినిమాలు ఇస్తారు, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారితో ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని మూవీస్ లో వస్తారు? మీరు ఆయనే చేయట్లేదంటే ఇంక నేనే వస్తాను ఆయనతో. అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా లేదా? ఇంకా ఫ్యూచర్ లో ఆయన సీఎం అయితే ఇంకా ఇంకేంది? ఇది మీరు ఇంకా మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎఫ్ఎం ద్వారా మీరు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, కళ్యాణ్ బాబు గారు సీఎం నెక్స్ట్, పవన్ కళ్యాణ్ సీఎం నెక్స్ట్, మీరు ఏమంటారు చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పండి. సరే సార్, మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. సీఎం సినిమాలు గినిమాలు హీరో హీరో ఏం లేదు ఇంకా, సీఎం. దాని తర్వాత ఏది ఇంకా పిఎం బిఎం ఆయన ఇష్టం. ఇంకా ఇంకా అటు వెళ్ళాలి తప్ప అదే మరి ఇంకా మరి అలా ఉంటుంది మరి.